యంగ్ టైగర్ జోలు విదిలిస్తున్నాడు. అసలు విషయాలకన్నా కొసల విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కొరటాల సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అయితే సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళినా సరే నేను రెడీ అని అంటున్నారు ఎన్టీఆర్. ఒక పక్క సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, కానీ ఎన్టీఆర్ మాత్రం యమా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఒక పక్క సినిమా లేదు, షూటింగ్ లేదు, కానీ యంగ్ టైగర్ మాత్రం యమా యాక్టివ్ గా ఉన్నారు. అసలు సినిమా సంగతి పక్కన పెట్టి వరుస పెట్టి యాడ్స్ చేస్తూ యమా దూకుడు మీదున్నారు ఎన్టీఆర్. 6 నెలల నుంచి పోస్ట్ పోన్ అవుతున్న ఎన్టీఆర్ కొరటాల సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేకపోయినా వరుస యాడ్స్ తో మాత్రం ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో దుమ్మురే చెప్తున్నారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు చూద్దామంటూ ఈలోపు యమా స్పీడ్ గా యాడ్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఎన్టీఆర్. సినిమా కోసం ఇప్పటికే ఫిజికల్ గా సూపర్ టోన్డ్ బాడీని షేప్అప్ చేసుకున్న ఎన్టీఆర్ ఈ లుక్ తోనే యాడ్స్ చేస్తున్నారు. మీట్ యాప్ కి సంబంధించి యాడ్ లో ఎన్టీఆర్ యమా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఈ షూట్ కి సంబంధించి మేకింగ్ వీడియోస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. కొరటాల ఎన్టీఆర్ సినిమా అసలు సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇదిగో అదిగో అంటూ 6 నెలల నుంచి ఎదురు చూస్తున్న సినిమా ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం December 1st వీక్ లో సినిమా స్టార్ట్ అవుతుందని టాక్. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది. అందుకే రెండోసారి వస్తున్న ఈ సినిమా మీద అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు. జనాలు ఎంతగా ఎదురు చూస్తున్నారో టీమ్ అంతగా వెయిట్ చేస్తోంది. అయితే ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే మ్యూజిక్ సెట్టింగ్స్ స్టార్ట్ చేసిన టీమ్ త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈ గ్యాప్ ని ఏమాత్రం మిస్ యూజ్ చేసుకోకుండా ఎన్టీఆర్ మాత్రం తన యాడ్స్ పని తను కానిచ్చేస్తున్నాడు. We'll be right back.